టీమిండియాలో చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. భారత మెన్స్ క్రికెట్లో ఒకేసారి 2 ACC జట్లను ఆడించవచ్చని ఇతర దేశాలకు చెందిన క్రీడా ప్రముఖులు అభిప్రాయం తెలిపారు. సీనియర్ ప్లేయర్లే కాదు, కుర్ర ఆటగాళ్లు అదే రీతిన రాణించారు. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ గురించి అందరికీ తెలుసు, అన్ని ఫార్మాట్లలో రాణించాడు. భారత జట్టుకి అత్యంత విలువైన ప్లేయర్గా అవతరించాడు. కొన్నిసార్లు ఇషాన్ కిషన్ సింగిల్ హ్యాండెడ్గా జట్టును గెలిపించిన సందర్భాలున్నాయి. ఇలాంటి ఇషాన్ కిషన్ భవిష్యత్ ఇప్పుడు డేంజర్లో పడింది. జింబాబ్వేతో 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇందుకుగాను యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఇప్పటికే అక్కడికి వెళ్లింది. ఈ జట్టులో చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు సెలెక్టర్లు. T20 వరల్డ్ కప్ లో భాగమైన యశస్వి జైస్వాల్, శివం దుబై, సంజు శాంసన్, బెరిల్ హారికేన్ కారణంగా బార్బడోస్ లో ఉండిపోయారు. వారు రావడానికి ఆలస్యం కావడంతో వారి స్థానంలో మరో ముగ్గురిని బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ లిస్ట్ లో హర్షిత్ రాణా, జితేష్, సాయి సుదర్శన్. జింబాబ్వేతో జరగబోయే 2 మ్యాచ్ల్లో వీళ్లు భారత జట్టులో భాగం కానున్నారు. ఐపీఎల్లో ఈ ముగ్గురు మంచి ప్రదర్శన కనబరచడం వల్లే జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఎన్నోసార్లు ఇషాన్ కిషన్ తానేంటూ నిరూపించుకున్నాడు, కానీ జింబాబ్వే టూర్లో అతనికి చోటు దక్కకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. సౌత్ ఆఫ్రికా టూర్ వరకు అన్ని ఫార్మాట్లలో కిషన్ ఆడాడు. ఆ టూర్కి విశ్రాంతి అడిగినప్పటి నుంచి ఇషాన్కి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్లో ఆడటం లేదని ఇషాన్ కిషన్పై బీసీసీఐ ఫైర్ అయింది. ఐపీఎల్ 2024 పైని అతను ఎక్కువ దృష్టి పెట్టాడని భావించింది. అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను బీసీసీఐ రద్దు చేసేసింది. ఇంకా ఇతర పరిణామాల దృష్ట్యా బీసీసీఐ సెలెక్టర్లు అతనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. క్రీడా వర్గాల సమాచార ప్రకారం ఇషాన్ని సెలెక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్ లిస్టులోనే ఇషాన్ లేడన్న వాదనలు వినిపిస్తున్నాయి. వికెట్ కీపర్ల జాబితాలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉంటే ఆ తర్వాత సంజు శాంసన్, ధ్రువ్ జురేల్, జితేష్ శర్మ వరుసగా ఉన్నట్లు తెలిసిందే. ఈ నలుగురి తర్వాతే ఇషాన్ అంటూ క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇషాన్తో పాటు శ్రేయస్ అయ్యర్ని కూడా బీసీసీఐ పట్టించుకోవడం లేదు. దేశవాళీ క్రికెట్ని చిన్నచూపు చూడటమే వారి కెరియర్కి గండి కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.